हे गाइस इवाला मा पापा थर्ड बर्थडे सो इंट्लो चेसुकुनी पार्टी ऑर्गनाइज चेसुकुनी एस्पेशियली ओवरसीज़ उन्न हेल्प लेनी वाल कोसम कोई चिन्न चिन्न टिप्स नेनु फॉलो अयि मुंदु इल्लंत क्लीन अयिपोवाली सो इल्लु क्लीन अयिपोयि अंत अयिन तर्वात पार्लरी वंट चेस्तां कदा अंट्लन्नी अयिपोवाली मुंदु अंट्ल अयिपोयि कोंचेम लास्ट वि मिगुलुतायि अंटे सो एवेवैते चेसुकुन्नामो अवन्नी इलाग पक्कन सर्विंग बाउल्स लो तीसि पेट्टेसुकोवाली अन्नमाट నేను ఇక్కడ ఎగ్ కర్రీ చేశాను అండ్ దొండకాయ కూర పచ్చికొబ్బరి వేసి సాంబారు ఇదేమో బిర్యానీకి కాంబినేషన్ స్పైసీ కర్రీ మసాలా కర్రీ బిర్యానీ కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి బాస్మతి రైస్ సోప్ చేసి పెట్టుకున్నాను అక్కడ వైట్ రైస్ అయిపోతుందన్నమాట వైట్ రైస్ అవ్వగానే బాస్మతి రైస్ బిర్యానీ మసాలా వేసేసి అది పెట్టి కరెక్ట్గా ఇన్స్టెంట్ పాట్లో డిలే స్టార్ట్ పెట్టాలన్నమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కరెక్ట్గా వాళ్ళ డిన్నర్ టైంకి చూసుకుని మనం ఒక వన్ అవర్ డిలే స్టార్ట్ పెడితే తినేటప్పటికి వేడివేడిగా ఉంటుంది సో అదొకటి ఇలా కట్ చేసుకుని ఇంకోటి ఏంటంటే కావాల్సినవన్నీ ముందే ఇలా మసాలాలు జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్ తీసుకుని కిచెన్ క్లీనింగ్కి ముందే పెట్టేసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ మెస్సీగా ఉండవు ఆవిడకి క్లీనింగ్ అయిపోతుంది చిన్న గిన్నె లాస్ట్లో మనం డిష్ వాషర్ వేసుకుంది అదొకటి ఇంకొక ఇంపార్టెంట్ చిన్నదే కానీ మీరు ఆల్రెడీ చేస్తుండొచ్చు తుప్పు మాత్రం ఇందులోనే వేయాలి ఒక బౌల్ తీసుకొని మనం ట్రాష్ అంతా ఒక దాంట్లో పెట్టేసుకుంటే మనకి క్లీనింగ్ ఈజీ ఎప్పుడైతే మనం కౌంటర్ టాప్ మీద ట్రాష్ పెడతామో అది ఇలాగా స్ప్రెడ్ అయిపోయి చాలా డర్టీ అయిపోయింది కిచెన్ క్లీనింగ్ అయ్యాక ఇంకా మనకి హెడ్ ఎక్ మీకు బాగా తెలిసి ఉంటుంది ఆడవాళ్ళకి సో ఇలాగ మెయింటైన్ చేసుకుని ట్రాష్ ఇట్ అవుట్ ఇవి నా చిన్న చిన్న టిప్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్